గోస్టెడర్ సీక్రెట్ జర్నీ కామిక్ సిరీస్ యొక్క ఫైనల్ పార్ట్ కి మీకు స్వాగతం. మార్వెల్ కామిక్స్ వాళ్ళు ఈ సిరీస్ ని రెండు పార్ట్లుగా రిలీజ్ చేశారు. అయితే ఆల్రెడీ మొదటి పార్ట్ ని నేను మన ఛానల్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో మిస్ అయినట్టుంటే కింద డిస్క్రిప్షన్ లోని ఆ వీడియో లింక్ ఇస్తాను. అలాగే మన ఛానల్ లోని గోస్టెడర్ యొక్క ప్లేలిస్ట్ కూడా ఉంది. ఆ ప్లేలిస్ట్ లో మీకు వరుసగా చూస్తే దీని క్లియర్ గా అర్థమవుతుంది. మొదటి పార్ట్ లో జానీ బ్లేజ్ అనుకోకుండా నరకానికి వెళ్లిన జానీ బ్లేజ్ కి చాలా డార్క్ ఈవిల్ పవర్స్ ఎదురుపడతాయి. అయితే అందులోని మెయిన్ గా మనం లూసిఫర్ తోటి లాస్ట్ ఎండింగ్ కి చూసాం. డాక్టర్ స్ట్రేంజ్ అలాగే క్వీన్ వచ్చి జానీ బ్లేజ్ కి హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత లూసిఫర్ చాలా మంది హ్యూమన్స్ లాగా మారిపోయి ఒక పెద్ద పవర్ నే చూపిస్తాడు గోస్ట్ రైడర్ కి. అక్కడితో ఆ ఎపిసోడ్ ఎండ్ అయింది. సో మొదటి పార్ట్ కి కంటిన్యూషన్ గా గోస్ట్ రైడర్ వర్సెస్ లూసిఫర్ ని మనం ఈ ఎపిసోడ్ లోని చూద్దాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ బిగినింగ్ లోని స్లీపీ అనే స్మాల్ టౌన్ లోని కెమెరన్ అండ్ ఎమిలీ ఇద్దరు కూడా టీనేజర్స్. అయితే వాళ్ళిద్దరు కూడా డేట్ కి వెళ్తారు. డేట్ కి వెళ్లిన తర్వాత నైట్ కి ఇంటికి వెళ్లే టైంలోని సడన్ గా కెమెరన్ ఒక దగ్గర ఆపేస్తాడు కార్. ఎమిలీ సడన్ గా అడుగుతుంది, ఇది మా ఇల్లు కాదు కదా, ఎక్కడెందుకు ఆపామని చెప్పి. కెమెరన్ చెప్తాడు, నా టైం అయిపోయింది, మన ఇద్దరు డేట్ కూడా ఫినిష్ అయిపోయింది, నువ్వు ఇక్కడి నుండి ఇంటికి ఒంటరిగానే వెళ్ళాలి, నేను నీతో రానని చెప్పి కార్ దిగిపోతాడు కెమెరన్. ఎమిలీ సడన్ గా షాక్ అవుతుంది. కెమెరన్ కి ఏమైందని చెప్పి తను వెంటనే ఇంటికి తీసుకువెళ్ళు, ప్లీజ్ మా డాడీ అందరూ కూడా కంగారు పడతారని చెప్తుంది. కెమెరన్ తనను వదిలేసి దూరంగా వెళ్లిపోయి సడన్ గా ఒక లైట్ పడుతుంది. ఆ తర్వాత కెమెరన్ కింద పడిపోయి ఉంటాడు. ఎమిలీ చూడగానే అక్కడ కెమెరన్ యొక్క హెడ్ లేకుండా ఓన్లీ కింద పడిన మొండెం మాత్రమే మిగిలింటుంది. సడన్ గా అలాంటి దృశ్యం చూసిన ఎమిలీ జడిసిపోతుంది. అయితే అక్కడికి కాప్స్ కూడా వెంటనే వస్తారు. స్ట్రోక్ కోల్పోయిన ఎమిలీని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అక్కడికి ఎమిలీ వాళ్ళ పేరెంట్స్ తో పాటు కెమెరన్ యొక్క ఫాదర్ కూడా వస్తాడు. అయితే వాళ్ళ ఫాదర్ హ్యారీ ఒక పోలీస్ ఆఫీసర్. డ్రెస్ తీసుకుంటున్న ఎమిలీ సడన్ గా గట్టిగా అరుస్తుంది. వెంటనే వాళ్ళ ఫాదర్ కూడా వెళ్లి భయపడుకో అని చెప్పి తనకు చెప్తాడు. అయితే అక్కడికి కెమెరన్ యొక్క ఫాదర్ వచ్చి ఏం జరిగిందని చెప్పి ఎమిలీని అడుగుతాడు. ఎమిలీ వాళ్ళ మదర్ ఏమో తను ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేదు అని చెప్తుంది. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు పేరెంట్స్ ని కూడా బయట పెట్టేసి తను డీటెయిల్ గా అడుగుదామని చెప్పి 3 మినిట్స్ అడుగుతాడు ఆ పేరెంట్స్ కి. అప్పుడు తను డీటెయిల్ గా ఎమిలీ తోటి అడుగుతాడు, నిన్న నైట్ ఏం జరిగింది అసలు అని. అయితే ఎమిలీ పోలీస్ ఆఫీసర్ కెమెరన్ యొక్క ఫాదర్ తోటి డీటెయిల్ గా చెప్తుంది నిన్న నైట్ ఏం జరిగింది అనేది. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న కెమెరన్ సడన్ గా అబ్నార్మల్ గా అయ్యి అక్కడ నుండి కార్ దిగిపోయి తన తల లేకుండా కింద ముండెం మాత్రమే నేను చూశాను, అప్పుడు ఏం జరిగింది అనేది నాకు క్లియర్ గా అర్థం కాలేదు అని. ఆ మాట విన్న హ్యారీకి బాధ అనిపించి వెంటనే పోలీస్ టీమ్ తోటి ఆ టౌన్ యొక్క చుట్టుపక్కల అంతా కూడా ఎంక్వైరీ చేయమని పంపిస్తాడు. ఎవరు డౌట్ గా ఉన్నా సరే పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి ఎంక్వైరీ చేయాల్సిందే అని చెప్తాడు హ్యారీ. అయితే వాళ్ళు వెతుకుతున్న ప్రాసెస్ లోని గోల్ఫ్ కోర్ట్ దగ్గర వాళ్ళకి జానీ బ్లేజ్ కనిపిస్తాడు. తన ఒంటి మీద బ్లడ్ మార్క్స్ ఉండడం తోటి పోలీసులు అందరూ కూడా తినే ఆ హత్యలు చేస్తున్నాడేమో అని చెప్పి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. అయితే హ్యారీ చాలా కోపంగా ఉంటాడు ఆ జానీ బ్లేజ్ మీద. హ్యారీ ఒక సైకియాట్రిస్ట్ ని కూడా పంపిస్తాడు, ఎందుకంటే జానీ బ్లేజ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది తెలుసుకోవడం కోసం. చాలా మంది ఆఫీసర్స్ అడిగి చూస్తారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి. జానీ బ్లేజ్ చెప్పింది మాత్రం నాకు మీరు చెప్తుంది ఏమీ అర్థం కావడం లేదు అని చెప్తాడు. ఇక తన ఓపిక కోల్పోయిన హ్యారీ వెంటనే ఆ గోల్ఫ్ బ్యాట్ పట్టుకొని నిజం చెప్తావా చస్తావా అని అడుగుతాడు. జానీ ఏమో మీరు చెప్తుంది నాకు అర్థం కావడం లేదు, నా తల అంతా కాలిపోయేలాగా ఉంది అని చెప్తాడు. హ్యారీ కోపం వచ్చి వెంటనే ఆ గోల్ఫ్ బ్యాట్ తోటి జానీ తల మీద గట్టిగా కొడతాడు. ఎప్పటికైనా నిజం చెప్పు లేకపోతే పూర్తిగా నిన్ను చంపేస్తాను అని అంటాడు హ్యారీ. కోపం వచ్చిన జానీకి తన కంటి నుండి ఫైర్స్ లా కనిపించి హ్యారీ దిక్కు చూస్తూ నువ్వు నా తల మీద కొట్టడానికి వీల్లేదు అని అంటాడు జానీ. నిజంగా జరిగింది ఏంటో నాకు తెలియదు, నా తలంతా కూడా కాలిపోయేలాగా ఉంది, నాకేమీ గుర్తులేదు అని చెప్తాడు జానీ. అలా కోపంగా చెప్పగానే హ్యారీ అంటాడు, నీ కోపం బయటకు వస్తుందంటే ఖచ్చితంగా నువ్వేదో పెద్ద క్రిమినల్ లాగే ఉన్నావు, ఇంకా కోపం తెచ్చుకో, నీ నిజం బయట పెట్టు అనగానే జానీ బ్లేజ్ సడన్ గా గోస్ట్ రైడర్ లాగా మారిపోతాడు. ఇదిగో చూడు నా నిజాన్ని అని అంటాడు జానీ బ్లేజ్. గోస్ట్ రైడర్ ని చూడగానే హ్యారీ స్లో కోల్పోతాడు. ఒకరోజు తర్వాత మళ్ళీ వేకువులోకి వచ్చిన తర్వాత హ్యారీతో ఆఫీసర్స్ చెప్తారు ఆ రోజు లాకర్ రూమ్ లోని పెద్ద విధ్వంసమే జరిగింది, ఆ కుర్రోడు మంటలతో కాలిపోతున్నాడు, అప్పుడే నువ్వు స్లో కోల్పోయావు అని చెప్తాడు ఈ ఆఫీసర్. అది వినగానే హ్యారీ వెంటనే క్లాత్స్ వేసుకుని ఎలాగైనా ఆ కుర్రోడి సంగతి చూడాలని చెప్తాడు హ్యారీ. వాడు వెళ్లే ముందు ఏవైనా క్లూస్ గాని హింట్స్ గాని వదిలి వెళ్లాడా అని చెప్పి ఆఫీసర్స్ కి అడుగుతారు. అయితే ఆఫీసర్స్ అంతా కూడా వాడు ఎలాంటి క్లూస్ కూడా వదలలేదు, కానీ వాడు ఒళ్ళిండా కాలిపోవడం ఒక్కటే ఆడి క్లూ అని అంటారు ఆఫీసర్స్. ఇక హ్యారీ గోస్ట్ రైడర్ కోసం సెర్చింగ్ మొదలు పెడతాడు. సడన్ గా ఎమిలీ వాళ్ళ ఇంట్లోని వాళ్ళ ఫాదర్ కి కెమెరన్ యొక్క బాడీ కనిపిస్తుంది. హెడ్ అనేది లోపల నుండి బయట నుండి ఇలా తంతున్నట్టు కనిపిస్తుంది. సడన్ గా అది ఒక ఫ్లేమింగ్ పంప్కిన్ హెడ్ లాగా కనిపిస్తుంది అతనికి. ఎమిలీ ఫాదర్ కదలలేకపోతాడు, చైర్ కి కట్టేసి ఉంటాడు అతను. తర్వాత రోడ్డు మీద ఇద్దరు పిల్లలు రోడ్డు దాటుదామని వెళ్తున్నప్పుడు వాళ్ళకి సడన్ గా ఒక పెద్ద లైటింగ్ అనిపిస్తుంది. అయితే వాళ్ళందరూ కూడా ఒక లారీ గాని ఒక వెహికల్ అని అనుకుంటారు. క్రాస్ చేసి వెళ్లిపోదాం అని అనుకున్నప్పటికీ వాళ్ళ దగ్గరికి ఆ లైటింగ్ రాగానే వాళ్ళు సడన్ గా షాక్ అయినట్టు చూస్తారు.
ఎందుకంటే అది వెహికల్ కాదు, ఒక ఫ్లేమ్తో వస్తున్న పంప్కిన్ హెడ్. తప్పించుకుందామని బ్రిడ్జ్ నుండి నీటిలోకి దూకేస్తారు ఆ పిల్లవాళ్ళు. అయితే వాళ్ళిద్దరు కూడా ఈదుకుంటూ బయటికి వెళ్తారు. అయితే ఒక పిల్లవాడి చేతికి సడన్ గా బ్లడ్ కనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ తల కనిపించకుండా సడన్ గా మొండెం మాత్రమే కనిపిస్తుంది. ఆ బ్లడ్ తన చేతికి అంటుకుంటుంది. అయితే వెంటనే అక్కడికి పంప్కిన్ హెడ్స్ తో ప్రజల్ని చంపుతున్న లూసిఫర్ అక్కడికి వస్తాడు. ఆ పిల్లవాడిని కూడా ఎత్తుకెళ్ళిపోదామని చూస్తాడు లూసిఫర్. అయితే లూసిఫర్ కి సడన్ గా ఎవరో వెనక పట్టుకుని లాగినట్టు అనిపిస్తుంది. సెయింట్ తన బాడీని కట్టేసి ఈడ్చుకుంటూ వెళ్తుంది ఇంకెవరు కాదు, జానీ బ్లేజ్ యాష్ గోస్ట్ రైడర్. లూసిఫర్ ఆ పిల్లవాడితో చెప్తాడు, మనం మళ్ళీ కలుసుకుందాం బాయ్ అని చెప్తాడు. ఇక కోపం వచ్చిన గోస్ట్ రైడర్ తన చైన్ తోటి ఆ లూసిఫర్ ని నాలుగు వైపులు విసిరి కొడతాడు. ప్రశాంతంగా ఉన్న మా జీవితాలని ఎందుకు ఇలా ఆడుకుంటున్నామని లూసిఫర్ ని విసిరి కొడతాడు గోస్ట్ రైడర్. గోస్ట్ రైడర్ ఎన్ని రకాలుగా కొట్టినా సరే ఆ లూసిఫర్ కి ఏమీ కాదు. ఎంత కొట్టినా సరే నవ్వుతూనే ఉంటాడు లూసిఫర్. నువ్వు నన్ను అంతం చేయాలంటే నీ కోపం మాత్రం సరిపోదు, అది నీ తెలివితేటలు బట్టి ఉంటుంది, కానీ తెలివే కాదు అసలు నీకు బుర్రే లేదు అని అంటాడు గోస్ట్ రైడర్ కి లూసిఫర్. వెంటనే గోస్ట్ రైడర్ అంటాడు, తల మండుతూ ఉంది అంటే తెలివి లేనట్టు, అయితే అసలు నీకు కూడా ఇంతవరకు తెలివి అనేది ఉండదు లూసిఫర్ అని అంటాడు గోస్ట్ రైడర్. అయితే లూసిఫర్ వెంటనే లేచి తన వెపన్స్ తోటి గోస్ట్ రైడర్ మీదకి అటాక్ చేయడానికి చూస్తాడు. తన దగ్గర ఉన్న గన్ తోటి గోస్ట్ రైడర్ యొక్క తలని కాల్చేస్తాడు. ముక్కలవుతున్న హెడ్ ని చూసిన లూసిఫర్ అంటాడు, ఇప్పుడు నీకు మిగిలి ఉన్న బుర్ర కూడా కోల్పోయింది అని నవ్వుతాడు. అన్ని ముక్కలైనా సరే మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తాడు జానీ బ్లేజ్. అది చూసిన లూసిఫర్ షాక్ అవుతాడు. వెంటనే లూసిఫర్ ఒక టెలిపోర్టర్ ని ఆన్ చేసి అక్కడి నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అయితే జానీ బ్లేజ్ వెంటనే తన బైక్ మీద రెడీ అవుతాడు. నా నుండి తప్పించుకోలేవు అని జానీ బ్లేజ్ అనగానే సడన్ గా పోలీస్ వ్యాన్ వచ్చి జానీ బ్లేజ్ ని గుద్దేస్తుంది. ఈ టైంలోనే లూసిఫర్ తప్పించుకుంటాడు. అయితే ఆ పోలీస్ కార్ తిన్నాక ఒక గోడ వరకు గుద్దించేస్తుంది జానీ బ్లేజ్ కి. ఆ పోలీస్ కార్ నుండి వచ్చింది ఇంకెవరు కాదు హ్యారీయే. మొత్తానికి చిక్కావు అని చెప్పి ఒక బిగ్ గన్ తీసి, ఈ గన్ నీ తలని 1000 ముక్కలు చేస్తుంది అని నవ్వుకుంటూ అంటాడు గోస్ట్ రైడర్ కి హ్యారీ. అది విన్న గోస్ట్ రైడర్ నవ్వుతూ ఇలా అంటాడు, అందరికి కూడా నా తలే కావాలా, మిగతాది వద్దా అని అంటాడు. తప్పించుకున్న లూసిఫర్ ఒక శ్మశానం దగ్గరికి వెళ్లి ఈవిల్ పవర్స్ ని యూజ్ చేసి చాలా మంది డెత్ అయిన పర్సన్స్ ని కూడా తెప్పిస్తాడు లూసిఫర్. అవన్నీ కూడా ఈవిల్ పవర్స్ తో ఉన్న జాంబీస్. లూసిఫర్ తన సైన్యాన్ని ఇంకా పెంచుకుందామని చెప్పి బ్రతుకున్న వాళ్ళని కూడా వాళ్ళ టీంలోకి యాడ్ చేసుకోవడం కోసం ఒక ఇంటికి వెళ్లి బెల్ కొడతాడు. ఈవిల్ పవర్స్ ని యూజ్ చేద్దామని అనుకుంటాడు. వెంటనే లూసిఫర్ తలకి గన్ తోటి కాల్చి బయటికి వస్తాడు హ్యారీ. నీ గురించి నాకు అంతా తెలిసిపోయిందిరా అని అంటాడు హ్యారీ. షాకైన లూసిఫర్, నిజానికి నువ్వు గోస్ట్ రైడర్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఎక్కడికి ఎలా వచ్చావనగానే గోస్ట్ రైడర్ హెడ్ కి గురి పెట్టగానే నాకు నిజమంతా తెలిసింది అని చెప్తాడు హ్యారీ. ఆ టైంలోనే హ్యారీ గోస్ట్ రైడర్ తలకి గురి పెట్టి వెంటనే గోస్ట్ రైడర్ ని చంపుతామని చెప్పి ఒక షాట్ కూడా పేలుస్తాడు. తన దగ్గర ఎక్కువ ఫ్లేమ్ ఉండడం వల్ల ఆ గన్ కూడా కాలిపోయి ఉంగిపోతుంది. అయితే చైన్ తోటి హ్యారీని కట్టేసి, నువ్వు పనిష్మెంట్ కి సిద్ధంగా ఉండు, నువ్వు నా కోపాన్ని రెట్టింపు చేశావని అంటాడు గోస్ట్ రైడర్. హ్యారీ కోపంతో అంటాడు, నాకు నిజం కావాలి, నువ్వు మహా అయితే నన్ను చంపుతావు, కానీ చాలా మంది ఫోర్స్ టీమ్ అందరూ కూడా నీ కోసం వెతుకుతారు, నువ్వు ఏదో రోజు వాళ్ళకి చిక్కక తప్పదు అని అంటాడు హ్యారీ. అలా అనగానే గోస్ట్ రైడర్ ఒక పెద్ద ఫ్లేమింగ్ గా మారిపోయి ఒక బిల్డింగ్ అండ్ కార్ అంతా కూడా కాలిపోతుంది. అది చూసిన హ్యారీ షాక్ అయ్యి, నువ్వు ఏం చేస్తున్నావు అని అడగగానే సడన్ గా తను జానీ బ్లేజ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోవడం హ్యారీ క్లియర్ గా చూస్తాడు. ఎదురుగా స్లో కోల్పోయిన జానీ బ్లేజ్ ని మళ్ళీ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి జైల్లోనే ఎంక్వైరీ చేయడానికి చూస్తాడు హ్యారీ. అసలు నేను ఎక్కడున్నాను, అసలు నువ్వు ఎవరు అని అడుగుతాడు మళ్ళీ జానీ. విన్న హ్యారీకి చిరాకు వచ్చి, నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు ప్లీజ్ అని అంటాడు. అప్పుడు జానీ తన గతాన్ని, తన గర్ల్ ఫ్రెండ్ ని, అలాగే తను ఈవిల్ గా ఎందుకు ఇలా మారాడనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కొన్ని ఏళ్ల క్రిందటి నుండి నాకు ఈ శక్తులు వచ్చాయి, అప్పటి నుండి నేను నైట్ టైం ఇలా ప్రవర్తిస్తున్నాను, అలాగే ఒక గోస్ట్ తోటి నాకు డీల్ ఉందని చెప్తాడు జానీ బ్లేజ్ ఆ హ్యారీకి. తర్వాత నరకాన్ని కూడా చూశాను, అక్కడ చాలా ఈవిల్ పవర్స్ ఉన్న హెల్ కూడా నాతోటి యుద్ధం చేశాడు, తను చనిపోతూ 1000 ముక్కలుగా చనిపోయాడు. 1000 ముక్కలుగా అయిన తను ప్రతి ఒక్క మానవుల్ని, రీసెంట్ గా చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఆవహించి లూసిఫర్ గా ప్లాన్ వేశాడని చెప్పి హ్యారీకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు జానీ బ్లేజ్. తన రూపం ఎలా ఉంటుందని అడుగుతాడు హ్యారీ. జానీ బ్లేజ్ వెంటనే చెప్తాడు, ఒక ఫ్లయింగ్ పంప్కిన్ లా ఉంటుందని చెప్తాడు. హ్యారీ వెంటనే ఆఫీసర్స్ కి కాల్ చేసి, రీసెంట్ లోకల్ సెక్యూరిటీ కెమెరాస్ లోని ఫ్లేమింగ్ హెడ్ తో ఉన్న వాళ్ళ గురించి చూడండి అని చెప్తాడు. జానీ అంటాడు, నా హెడ్ కూడా ఫ్లేమింగే, వాళ్ళు నా గురించి కూడా చూస్తారని అంటాడు. హ్యారీ ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు సెర్చింగ్ మొదలు పెట్టేస్తారు. ఫోన్ అవ్వకపోవడంతో జాక్ అనే పర్సన్ కి ఈమెయిల్ పెడతాడు హ్యారీ. అది చూసిన జానీ వెంటనే చెప్తాడు, నువ్వు ఈమెయిల్ పెట్టిన జాక్ అనే పర్సన్ ఎప్పుడో చనిపోయాడు, తనే ఇప్పుడు మెయిన్ హెడ్ గా మనకి కనిపిస్తున్నాడు లూసిఫర్ లాగా అని చెప్తాడు జానీ హ్యారీకి. ఎవరైనా జాకే కాదు, చాలా మంది చనిపోయారు, వాళ్ళందరూ కూడా లూసిఫర్ టీమే గానీ జాకే మెయిన్ హెడ్ అని చెప్తాడు. నువ్వు ఇప్పుడు ఈమెయిల్ పెట్టడంతో వాడు ఇక్కడికి వస్తాడని చెప్తాడు జానీ. హ్యారీ అంటాడు, వాడు రావడమే మనకు కావాలి, ఇప్పుడు 2 నిమిషాల్లో మనం ఫైట్ కి రెడీ అవ్వాలని చెప్పి జానీ కొట్లు కూడా విప్పేస్తాడు. జానీ నమ్మలేక ఇలా అడుగుతాడు, నువ్వు నిజంగా నన్ను నమ్ముతున్నావా అని అడుగుతాడు. హ్యారీ అంటాడు, నిజం చెప్తే నేను ఎవరినైనా నమ్ముతాను అని అంటాడు. వెంటనే లూసిఫర్ తలని కాల్ చేస్తాడు. అక్కడి నుండి ఈ సీన్ కంటిన్యూ అవుతుంది.
లూసిఫర్ హ్యారీతో అంటాడు, నువ్వు నన్ను కనిపెట్టావు హ్యారీ, కానీ నన్ను చంపడం ఎలా అనేది మాత్రం కనిపెట్టలేకపోయావు అని అంటాడు. జాంబీ టీమ్ ని అటాక్ కి సిద్ధం చేస్తాడు. అయితే హ్యారీ కూడా వాళ్ళందరినీ కూడా కాల్స్తూనే ఉంటాడు. లూసిఫర్ పెద్ద ఫోర్స్ కోసం ఆలోచించగానే గోస్ట్ రైడర్ ఎదురుగా వచ్చి నీ పని అయిపోయింది అని అంటాడు. గోస్ట్ రైడర్ పక్కన ఉన్న జాంబీస్ కూడా గోస్ట్ రైడర్ ని చూసి జడిసిపోతాయి. ఎలా అయినా సరే లూసిఫర్ చిన్న ఈవిల్ ఫోర్స్ ని ఉపయోగిస్తాడు. తన దగ్గర ఉన్న పంప్కిన్ హెడ్స్ అన్ని కూడా ఎదురుగా విసరడానికి ట్రై చేస్తాడు లూసిఫర్. ఆ హెడ్స్ కొన్ని జానీ మీదకి టార్గెట్ చేస్తాయి. అయితే జానీ తన చైన్ తోటి ఆ హెడ్స్ ని విసిరి కొడతాడు. అలాగే తన చైన్ తోటి ఆ హ్యారీని కూడా సైడ్ కి విసిరేస్తాడు. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరగబోతుంది కాబట్టి. తన పంప్కిన్ హెడ్స్ ని కొట్టగానే లూసిఫర్ కి చాలా ఎక్కువ పెయిన్ వచ్చి గట్టిగా అరుస్తాడు. మళ్ళీ లూసిఫర్ ఇంకొక బ్లాక్ మ్యాజిక్ ని కూడా ఉపయోగిద్దామని అనుకుంటాడు. హ్యారీకి తన కొడుకు క్యామ్లెన్ చిన్న ఏజ్ లో కనిపిస్తాడు ఎదురుగా. జానీ చెప్తాడు, హ్యారీ దాన్ని నమ్మకు, అది అంతా కూడా బ్లాక్ మ్యాజిక్ అని చెప్పినా సరే హ్యారీ వినిపించుకోకుండా ఆ పిల్లవాడు దుఃఖే అలా చూస్తూ ఉండిపోతాడు. లూసిఫర్ అంటాడు, గోస్ట్ రైడర్ నువ్వు నా దగ్గర నా పవర్స్ దగ్గర సరిపోవు అని అంటాడు. వెంటనే జానీ అంటాడు, నిజంగా నువ్వు పవర్ఫుల్ అయితే ఇందాకల్లాగా పారిపోకుండా నాతోటి యుద్ధం చేయి అని అంటాడు. వెంటనే తన చైన్ ని విసిరి కొడతాడు లూసిఫర్ మీదకి జానీ బ్లేజ్. మళ్ళీ లూసిఫర్ తన పోర్టల్ ని తెచ్చి వెళ్లిపోవడానికి ట్రై చేస్తే ఎదురుగా ఉన్న పోర్టల్ కి చైన్ తోటి కట్టేస్తాడు జానీ బ్లేజ్. జానీ బ్లేజ్ అంటాడు, నువ్వు పారిపోవడానికి మరి వీల్లేదు, ఇదే నీ ఆఖరి యుద్ధం అని అంటాడు లూసిఫర్ తోటి. ఆ బ్లాక్ మ్యాజిక్ పోర్టల్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. దాన్ని విరగొట్టడానికి జానీ కూడా చాలా కష్టపడతాడు. జానీ పెద్ద ఫైర్ ని ఉపయోగించి కొట్టగానే ఆ బ్లాక్ మ్యాజిక్ పోర్టల్ కూడా విరిగిపోతుంది. వెంటనే జానీ బైక్ కూడా వస్తుంది. అయితే బైక్ మీద కూర్చున్న జానీ అంటాడు, ఇక రైడ్ కి సిద్ధమవుదాం, గోస్ట్ తోటి ఉన్న రైడింగ్ ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు లూసిఫర్ అని అంటాడు జానీ బ్లేజ్. అయితే హ్యారీ ఇక్కడ ఒక ట్రాప్ లోని చిక్కుకున్నాడు. తన కొడుకులాగా క్యామ్లెన్ కనిపించింది అంతా కూడా బ్లాక్ మ్యాజిక్ అని తెలుసుకున్నాడు హ్యారీ. చాలా బాధ కలిగినప్పటికీ తన కొడుకు ఒక ఈవిల్ ఫోర్స్ అని తెలియగానే తనని కొట్టడానికి ట్రై చేశాడు హ్యారీ. మామూలుగా కొడితే మాత్రం ఆ బ్లాక్ మ్యాజిక్ ఏమీ కాదని చెప్పి చాలా బలంగానే కొడతాడు. బ్లాక్ మ్యాజిక్ కూడా స్లో కోల్పోయినట్టు నటిస్తుంది. అప్పుడు హ్యారీకి అర్థమవుతుంది నాలాంటి తండ్రులు ఎంతమందో ఇలాంటిది బాధపడుతున్నారు అని అర్థమవుతుంది హ్యారీకి. అయితే ఆ బ్లాక్ మ్యాజిక్ సడన్ గా మాయమైపోయింది. హ్యారీ అనుకుంటాడు సడన్ అటాక్ చేస్తాడేమో అని అనుకుంటాడు. వెంటనే అక్కడికి లూసిఫర్ హ్యారీ ఇందాకలు తను షూట్ చేసిన గన్ పట్టుకుని వస్తాడు. ఇందాకలు నన్ను కొట్టావు కదా, ఆ బాధ నీకు కూడా తెలియలేని చెప్పి గన్ తోటి ఎదురుగా షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు లూసిఫర్. లూసిఫర్ కాల్ చే టైంలోని వెంటనే చైన్ అటాక్ తగులుతుంది లూసిఫర్ కి. ఆ చైన్ అటాక్ గోస్ట్ రైడర్ది. జానీ ఏమో పారిపోమని చెప్తాడు హ్యారీకి. అయితే హ్యారీ మాత్రం వాకిటాకీలోని ఎవరికో ఇన్ఫార్మ్ చేస్తాడు. లూసిఫర్ అంటాడు, నిన్ను వదిలిపెట్టను అని అంటాడు. అటుపక్క నుండి హ్యారీ అలాగే ఇటుపక్క నుండి జానీ బయటకు వచ్చిగానే మంటలతోటి ఆ రూమ్ అంతా కాలిపోతుంది. అప్పుడు లూసిఫర్ కి అర్థమవుతుంది అది ఒక ట్రాప్ అని. లూసిఫర్ బయటకు వచ్చి, నువ్వు తెలివితో ఫైట్ చేయడానికి ట్రై చేసావు కానీ తెలివి ఇది కాదు అంటాడు. వెంటనే జానీ బ్లేజ్ దగ్గరికి వెళ్లి తన ముఖం మీద కొట్టి అలాగే తన గుండెని పట్టుకుని లాగేస్తాడు బయటికి. అప్పుడు జానీ అంటాడు, చెప్పానుగా తల కాలినంత మాత్రాన తెలివిపోయిందని మాత్రం కాదు అని చెప్పి తన గుండెని పూర్తిగా మచ్చి చేస్తాడు జానీ. సో లూసిఫర్ పూర్తిగా నాశనం అయిపోతాడు. వెంటనే పెద్ద బ్లాస్ట్ జరిగిపోయి తన తల కూడా కింద పడిపోయి మొత్తం ముక్కముక్కలుగా మారిపోతాడు లూసిఫర్. గోస్ట్ రైడర్ కూడా మళ్ళీ నార్మల్ లుక్ లోకి జానీ బ్లేజ్ లాగా ట్రాన్స్ఫర్మ్ అవుతాడు. హ్యారీ జానీతో అంటాడు, నీ పని అయిపోయింది, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో, మళ్ళీ ఎప్పుడు కూడా ఈ సిటీ దుక్కు రాకు, నీ వల్ల చాలా పెద్ద ప్రమాదమే అని చెప్తాడు జానీకి. మొత్తానికి తన పని అయిపోయింది కాబట్టి జానీ కూడా హ్యారీకి గుడ్ బై చెప్పేసి తన పీస్ఫుల్ లైఫ్ కోసం మళ్ళీ తన మోటార్ సైకిల్ తోటి అలా వెళ్లిపోతూ ఉంటాడు జానీ బ్లేజ్. ఇక్కడతో జానీ బ్లేజ్ సీక్రెట్ జర్నీ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే గోస్ట్ రైడర్ అనేది చాలా మందికి ఫేవరెట్ క్యారెక్టర్ అయి ఉంటుంది. తన కామిక్ రిలేటెడ్ గా చాలా మంచి మూవీసే రావాలి, కానీ రైట్స్ ప్రాబ్లం వల్ల మార్వెల్ స్టూడియోస్ సరైన మూవీస్ తీయలేదు. అలాగే సోనీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయలేదు తన మూవీస్ మీద. మార్వెల్ లోని మంచి డార్క్ క్యారెక్టర్, సో అందువల్ల నేను ఈ కామిక్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. వీలైతే హల్క్ క్యారెక్టర్ మీద ఉన్న బెస్ట్ సిరీస్ స్టోరీస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదే ఫ్రెండ్స్ గోస్ట్ రైడర్ యొక్క సీక్రెట్ జర్నీ అంతా కూడా మీకు డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటా. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.